మల్లారెడ్డి గారు, మీరు మీకు జిల్లాలో ఎవరితో వైరం ఉంది, మీరు ఎట్లా మీ ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుంది, జగ్గారెడ్డి దాని స్టైల్ చెప్పారు, మీరు పనిచేసే విధానం ఎట్లా ఉంటుంది? ఒకటి, రజనీకాంత్ గారు మన టీఆర్ఎస్ వచ్చినాక బీఆర్ఎస్ ఇప్పుడు నడుస్తున్నప్పుడు మన కేసీఆర్ గారు ప్రతి ఒక్కటి పారదర్శకంగా నడిపిస్తున్నాడు. తెలంగాణ అంతా ఒక సిస్టమ్ డెవలప్ చేసిండు. ఇప్పుడు జగ్గారెడ్డి అనేది చెప్పిండు, ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆయనకు ఇట్లా ఎమ్మెల్యేకు ఎంఆర్ఓకు ఈ వాళ్లకు వీళ్ళకి చెప్పిన అవసరం లేదు. పనులు అయిపోతూనే ఉంటాయి, అట్లా చక్క 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 పబ్లిక్ సమస్యలన్నీ కూడా ఫటాఫట్ జరిగిపోతాయి. మొన్న మొన్నటిదాకా మీ పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు మీకు వ్యతిరేకంగా పోయారు, ఇప్పుడు మొన్నటిదాకా మీ పార్టీలో ఉండి బయటకు వెళ్ళిపోయిన మైనంపల్లి మిమ్మల్ని తెగదిడుతూ ఉన్నారు. ఆయన ఒకటి, మైనంపల్లి గారు ఎందుకు పోయిండు మనందరికీ తెలుసు. మైనంపల్లి నా వెనుక మీటింగ్ పెట్టిండు ఎమ్మెల్యేలతోటి. ఎందుకు పెట్టిండు? జిల్లాలో నేను మంత్రిని, ఆయనకు బర్దాష్ అయితలేదు. తిరుపతికి పోయిండు, అధిష్టానాన్ని తిట్టిండు, అవుట్ అయిపోయిండు. ఆ దేవుడే దేవుని దగ్గరనే దర్శనం చేసుకొని బయటకు వచ్చిండు. తిడుతూనే ఉన్నాడు అధిష్టాన్ని. తిట్టంగానే దేవుడు అప్పుడే చెప్పేసిండు, గోయిందా గోయిందా మైనంపల్లి గోయిందా మనకు ఆయిందా ఆయన సీటు మా రాజశేఖర్కు వచ్చేసింది. ఇక్కడే పాయింట్ మల్లారెడ్డి గారు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మీరు మీ కుటుంబ సభ్యులందరూ పొలిటికల్గా కబ్జా చేస్తున్నారు అన్ని నియోజకవర్గాలనే. మీరేమో మేడ్చల్, మీ అల్లుడేమో మల్కాజ్గిరి, మీ కొడుకు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్, మీ కోడలు మొత్తం అంత కుటుంబ పాలన చేస్తున్నారు, కుటుంబాన్ని మొత్తం పాలిటిక్స్లో దింపేశారని చెప్పని అంటున్నారు. రజనీకాంత్ గారు, మీరు కూడా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినట్టే మాట్లాడుతారు కాదా? అబద్ధమా? పొలిటికల్ కబ్జా అబద్ధమా? ఏంది ఇది కబ్జా అంటే? ఏంది అది? మల్లారెడ్డి కబ్జా పెడతాడా ఏదన్నా? మల్లారెడ్డి ఎప్పుడు కబ్జా పెట్టాడు? పొలిటికల్ కబ్జా పెట్టాడు, ల్యాండ్ కబ్జా పెట్టాడు. మల్లారెడ్డికి అవసరం లేదు. కానీ మల్లారెడ్డి గారు ఈయనేమో ఫోన్ వాడిని అంటున్నారు, మీరు ఆ ఫోన్ వాడే దొరికేస్తారేమో అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి బ్రేకింగ్ న్యూస్ నేనే చేశాను TV9లో, మీరు ఎవరినో ఒక ప్లాట్ వెంచర్ వేసుకుంటూ ఉంటే షేర్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆయనతో ఫోన్లో మాట్లాడుతూ మీరు బెదిరించారు అని చెప్పేసి మీరు కూడా కన్ఫర్మ్ చేశారు, నేనే అది మాట్లాడింది అని చెప్పి. కాకపోతే మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్, రాంగ్ మెసేజ్ మీకు వచ్చింది, మీరు రాంగ్ ప్రచారం చేసిండ్రు. అక్కడ వేరేళ్ళు కూడా అడిగితే మీకు తెలుస్తుంది, ఒక సర్పంచ్లు వాళ్ళందరూ వచ్చారు అక్కడ ప్లాట్లు చేసిన దానితో ఒక పంచాయతీ వస్తే ఆ పంచాయతీ నేను మాట్లాడినా. వాళ్ళంతా సర్పంచ్లు ఎంపీటీసీలు అంతా వచ్చారు, ఆయన వెంచర్ చేస్తుంటే ఏదైనా వాళ్ళని చూసుకోవాలి అని చెప్పిన నేను, అంతే. దానికి ఇంకేం లేదు, అందులో వేరే మార్గం లేదు. నాకు ఒకటి సత్య, నాకున్న బ్యాంక్ బ్యాలెన్స్, నాకు 800 ఎకరాల భూమి ఉంది, నా పొలం ఎక్కడెక్కడ ఉందో నా కొడుకులకు తెలియడే తెలియదు, నాకు 500 ఎకరాల నా ఇన్స్టిట్యూషన్స్ నడుస్తున్నాయి, నేను మంచి పర్ఫెక్ట్ మనిషిని, నేను ఒక సింపుల్ ఇంట్లో ఉంటా, నేను 300 గజాలలో ఉంటా. రజనీకాంత్ కంటే కూడా నా ఇల్లు చిన్నది, అంత చిన్న ఇంట్లో నేను, నా ఇల్లు 1800 SFT మాత్రం, 300 గజాల్లో కూడా లేదు, అంత చిన్న ఇంట్లో ఉంటాను. అదంత సింపుల్ లివింగ్, లో ప్రొఫైల్, హై థింకింగ్ అని. నాకు ఇవన్నీ కూడా కబ్జాలు గిబ్జాలు ఏం చేస్తాం, బ్యాంకు నిండా పైసలు ఉన్నాయి నాకు. బోలెడు మంది 65,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్ నా తను చదువుతారు, బోలెడు కాలేజీలు ఉన్నాయి, 10 CBSE. నాకు వద్దంటే పైసలు బ్యాంకులు అకౌంట్లో పడుతుంది. ఇలా చెప్పుకోవడం వల్లేనా ఐటీ మీ మీద రైడ్ చేసింది మొన్న? నాకు హ్యాట్రిక్ ఐటీ రా సత్యానికి తెలియదు, నాది 3వ సారి ఐటీ రేడు. 2094లో ఫస్ట్ టైం, 2008లో మళ్ళీ ఇప్పుడు మొన్న సరిగ్గాడు, నిన్నటికి 7 అయింది ఐటీ రేడ్ అయ్యి. నాకు ఐటీ రేడ్ అయితేనే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకని? ఫ్రెష్ అయిపోతుంది, క్లియర్ అయిపోతాయి, ఫ్రెష్ అయిపోతాయి కదా. సరే.